తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తిరుగు ప్రయాణంలో ఒక లారీని ఢీకొనడంతో ఒకరు మృతిపాత పడగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్థం బెంగళూరుకు చెందినటువంటి నలుగురు కారులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దైవ దర్శనం ముగించుకొని ఇవాళ ఉదయం తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముందు వెళ్తున్నటువంటి ఒక లారీని ఢీకొనడం జరిగింది. అయితే లారీ డ్రైవర్ గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో గుద్దినటువంటి ఆ కారుని దాదాపు 200 మీటర్ల దాకా లారీ లాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పూర్తిగా ఏదైతే ఉన్నటువంటి కారు ముందు భాగం కూడా లారీ లోపలికి చొచ్చుకు వెళ్ళడంతో ఆ లారీలోనే ఉన్నటువంటి డ్రైవర్ గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒకరు మృతి చెందినట్టయితే తెలుస్తోంది. సో ఈ ఒక ఘటన ఏదైతే పూతలపట్టును నియోజకవర్గం పరిధిలోని చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఆ ఒక మృతదేహాన్ని పూతలపట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా దైవ దర్శనానికి వచ్చి మృతివాత పడడంతో ఒకంత అక్కడ విషాద ఛాయలైతే అలుపుకున్నాయి. బెంగళూరుకు చెందినటువంటి వారుగా వీళ్ళు తెలుస్తోంది. శాంట్రో కారులో ఏదైతే 2 రోజుల క్రితం తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తిరుమల యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ఒక ఘటన చోటు చేసుకోవడంతో ఒకంత అక్కడ విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షతగాత్రుల్ని తిరుపతి హృదయ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స నిమిత్తం అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాన్ని క్రమబద్ధించేందుకు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఒక రోడ్డు ప్రమాదంతో కొంత అక్కడంతా కూడా గ్రామస్తులు వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేయగా అందులో అప్పటికే ఒకరు చనిపోయినట్టయితే స్పష్టమవుతోంది. సో ఈ క్రమంలోనే ఆ ఒక కారుని ప్రస్తుతం పక్కకు తీసి ట్రాఫిక్ని అయితే పునరుద్ధరించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మణికంఠతో ఉమాశంకర్, ఆర్టీవీ తిరుపతి నుంచి.